కామ్రేడ్ చంద్రపుల్ల రెడ్డి బటన్ సభలను సిపిఎంఎల్ రామచంద్ర పార్టీ తరపున తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నవి 30వ తారీఖు దాకా అట్లాగే ఈ నెల 9వ తారీఖు నాడు నిజామాబాద్లో జరుగు ఈ వర్ధన్ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అట్లాగే కామ్రేడ్ సిపి రెడ్డి కర్నూలు జిల్లాలో వెలుగొడ గ్రామంలో జన్మించి అట్లాగే మద్రాసు గిండి కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తూ అట్లా ఉద్యమం వైపు ఆకర్షితులై మరి ఇవాళ సిపిఎంఎల్ స్థాపించి 18 రాష్ట్రాలకు విస్తరించినటువంటి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి మరి ఇవాళ ఆయన ఆశ సాధన కోసము మనం ముందుండి పోరాడాలని చెప్పేసి అట్లాగే మనము ఏదైతే ఆయన కలలు కన్నాడో భూమి ముక్తి విముక్తి కోసం పోరాడాలని చెప్పేసి మేము కోరుతున్నాము మొత్తం ఒక 4 కోట్ల కోడలుగా ఏర్పాటు చేసి మళ్ళా దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసిన పరిస్థితి ఇవాళ కళ్ళ ముందు కనబడుతుంది ఆయన ఏదైతే కలలు కన్నాడో ఆశయ సాధన కోసము మనం పోరాడాలని చెప్పేసి ఆయన సభలను విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ రామచంద్ర పార్టీ తరఫున మేము ప్రజల్ని పిలుపునిస్తున్నాం ప్రియమైన ప్రజలారా ఈరోజు 6-3 మండల కేంద్రమైన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో చంద్రపుల్లారెడ్డి 38 వర్ధంతి మహాసభలను జయప్రదం చేయాలని అట్లాగే 9వ తారీఖున నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో పెట్టడం జరిగింది దీనికి అందరికీ పేద ప్రజలు విద్యార్థులు కవులు కళాకారులందరూ మద్దతు ఇచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని అట్లాగే మన సిపి రెడ్డి గారు పేద ప్రజలకు ఎంతో హక్కుల కోసం పోరాడి మరియు వారికి తోడుండి 10 లక్షల భూమిని మన విప్లవ పార్టీల ద్వారా మన ఇరంజాట పార్టీల ద్వారా పంచడం జరిగింది దీనికి 10,000 మందిని మన విప్లవకారులను పోగొట్టుకున్నాము అందులో అగ్రగామిగా ఉన్న మన చంద్రపుల్లారెడ్డి గారు ముందుండి పోరాడినందుకు ఆయనకు కారణనిర్ణయం ప్రకారము గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది మనం వెలుగులోకి తీసుకొని ముందుండి పోరాడాలని ఈ విధంగా ప్రజలకు పేదవారికి చేయితనివ్వాలని కోరుచున్నాము